హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బర్డ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పుష్పారాజ్ స్నేహితుడు కేశవ అరెస్ట్ మరి పార్ట్ టూ పరిస్థితి ఏంటి అని ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం లెక్కల మాస్టర్ సుకుమార్ అని దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప ది రూల్. తాజాగా ఈ సినిమాలో పుష్పరాజ్ స్నేహితుడు అరెస్ట్ అయ్యాడు. ఈ విషయంలో మరోసారి పుష్ప సినిమా అయితే ట్రెండింగ్లోకి అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. పుష్పరాజ్ స్నేహితుడిగా జగదీష్ కేశవ రోల్లో పార్ట్ వన్లో నటించి ఫేమస్ అయ్యాడు. ఇక పార్ట్ టూలో కూడా కేశవ ఫుల్ రోల్ అయితే లెంతీ రోల్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. మరి పుష్ప సినిమాలో బాగా పాపులర్ అయినటువంటి జగదీష్ పలు సినిమాల్లో అవకాశం అందుకుని మరింత రాణించాడు. అయితే తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినటువంటి క్రమంలో ఇతడిపై అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని న్యూస్ను బట్టి తెలుస్తుంది. జగదీష్ కెరీర్ స్టార్టింగ్లో వచ్చేసి ఒక అమ్మాయితో షార్ట్ ఫిల్మ్లో నటించగా ఆమెతో పరిచయం ఏర్పడిందట. ఇది సన్నిహితంగా మారగా ఇతడికి ఫేమ్ వచ్చిన తర్వాత దూరంగా ఉంటూ వస్తున్నాడట. కానీ ఈ మధ్య ఆమె ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం, ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడట. దీంతో ఈమె అతడి యొక్క టార్చర్ని అయితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట. ఆమె తండ్రి ఈ విషయం పోలీసులకు చెప్పగా ఇతడిని వచ్చేసి అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఇతడి అరెస్ట్తో పుష్ప ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడి షూట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉందట. అతడు బెయిల్తో బయటకు వచ్చిన తర్వాతనే షూటింగ్ జరుపుతారని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మరికొందరైతే ఈ సినిమాలో ఇతడిని రీప్లేస్ చేశారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన అల్లు అర్జున్కు జోడీగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే సంగీతం అందించినట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.